బాగున్నారా నేను రూపారాణి గణిత ఉపాధ్యాయురాలిని పిల్లలు మీరు ఒక నాలుగు స్టిక్స్ తీసుకొని దానితో వాటిని కలుపుతూ మూయబడిన పటాన్ని తయారు చేయండి ఇక్కడ నేను కొన్ని పటాలను తయారు చేశాను ఒకసారి గమనించండి ఇలా మూయబడిన పటాలను సమృత పటాలు అంటారు వీటన్నింటిలో మీరు గమనిస్తే ఏమైనా ఉమ్మడి ధర్మాలు కనిపిస్తున్నాయా గమనించండి ఈ పటాలన్నింటిలో నాలుగు భుజాలు నాలుగు శీర్షాలు నాలుగు కోణాలు ఉన్నాయి పైగా ఇవన్నీ కూడా సమృత పటాలే ఇలా నాలుగు భుజాలు నాలుగు కోణాలు నాలుగు శీర్షాలతో ఏర్పడిన సమృత పటాన్ని చతుర్భుజం అంటారు నాలుగు రేఖాఖండాలతో సమృతమైన చిత్రాన్ని చతుర్భుజం అంటారు ఈ రోజు మనం చతుర్భుజాలు గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం నాలుగు రేఖాఖండాలు AB BC CD మరియు DA లతో ఏర్పడిన ABCD చతుర్భుజం గురించి తెలుసుకుందాం ఈ చతుర్భుజాన్ని ABCD చతుర్భుజాన్ని గమనించండి ఈ చతుర్భుజంలో AB BC CD DA లు అనే ఈ నాలుగు భుజాలు ఉన్నాయి అదే విధంగా AB CD అనే నాలుగు శీర్షాలు ఉన్నాయి అలాగే కోణము ABC కోణము BC కోణము CDA కోణము DAB అనే నాలుగు కోణాలు ఉన్నాయి చతుర్భుజంలో ఎదురెదురు శీర్షాలను కలపగా ఏర్పడిన రేఖాఖండాన్ని కర్ణము అంటారు ABCD చతుర్భుజంలో ఎదురెదురు శీర్షాలైన A C లను కలపగా ఏర్పడిన రేఖాఖండం AC B D లను కలపగా ఏర్పడిన రేఖాఖండం BD లను కర్ణాలు అని అంటారు ఈ చతుర్భుజంలో AC మరియు BD లు కర్ణాలు ఒకే శీర్షం అనగా ఉమ్మడి శీర్షం కలిగి ఉండే రెండు భుజాలను పక్కపక్క భుజాలు లేదా ఆసన్న భుజాలు అంటారు ఈ ABCD చతుర్భుజంలో AB BC పక్కపక్క భుజాలు వీటి యొక్క ఉమ్మడి శీర్షం B అలాగే ఈ చతుర్భుజంలో మిగిలిన ఆసన్న భుజాలు BC CD ఆసన్న భుజాలు CD DA ఆసన్న భుజాలు DA AB ఆసన్న భుజాలు ఒకే భుజం అనగా ఉమ్మడి భుజం కలిగి ఉన్న రెండు కోణాలను ఆసన్న కోణాలు లేదా పక్కపక్క కోణాలు అని అంటారు ABCD చతుర్భుజంలో కోణము ABC మరియు కోణము BCU పక్కపక్క కోణాలు వీటి యొక్క ఉమ్మడి భుజం BC అలాగే కోణము BCD కోణము CDA లు ఆసన్న కోణాలు అదేవిధంగా కోణము CDA కోణము DAB లు ఆసన్న కోణాలు అలాగే కోణము DAB కోణము ABC లు ఆసన్న కోణాలు చతుర్భుజంలో ఉమ్మడి శీర్షం లేని భుజాలను ఎదురెదురు భుజాలు అని అంటారు ABCD చతుర్భుజంలో
ఉమ్మడి శీర్షం లేని భుజాలు ఏబి సిడీలు ఎదురెదురు భుజాలు అలాగే బిసి మరియు ఏడీలు ఎదురెదురు భుజాలు చతుర్భుజంలో ఉమ్మడి భుజం లేని కోణాలను ఎదురెదురు కోణాలు లేదా అభిముఖ కోణాలు అని అంటారు ఏబిసిడి చతుర్భుజంలో అభిముఖ కోణాలు బిఏడి కోణం బిఏడి కోణము బిసిడిలు అభిముఖ కోణాలు అలాగే కోణము ఏడిసి మరియు సిబిఏలు అభిముఖ కోణాలు ప్రతి చతుర్భుజం తలాన్ని అంతర బాహ్య హద్దు తలాలుగా విభజిస్తుంది స్క్రీన్ పైన ఉన్న పటాన్ని బిందువులను గమనించండి చతుర్భుజం లోపల అనగా అంతరంగా x y అనే బిందువులు ఉన్నాయి చతుర్భుజం బయట అనగా బాహ్యంగా m n అనే బిందువులు ఉన్నాయి అలాగే చతుర్భుజం పై బోర్డర్ లైన్ పై ఉన్న బిందువులు k l కావున చతుర్భుజం లోపల ఉన్న బిందువులను అంతర బిందువులు అని బాహ్యంగా ఉన్న బిందువులను బాహ్య బిందువులు అని చతుర్భుజం పై ఉన్న బిందువులను హద్దు బిందువులని అంటారు ఈ రకంగా చతుర్భుజం తలాన్ని అంతర బాహ్య హద్దు తలాలుగా విభజిస్తుంది పిల్లలు స్క్రీన్ పైన ఉన్న చతుర్భుజాలను గమనించండి ఇక్కడ ఏబిసిడి చతుర్భుజంలో అంతరంగా ఉన్న ఏవైనా రెండు బిందువులను కలపండి కలిపినప్పుడు ఏర్పడిన రేఖాఖండం మొత్తం చతుర్భుజం లోపలోనే అనగా అంతరంగా ఉంటే అటువంటి చతుర్భుజాన్ని కుంభాకార చతుర్భుజం అని అంటారు అలాగే PQRS చతుర్భుజాన్ని గమనించండి ఈ చతుర్భుజంలో అంతరంగా ఉన్న ఏవైనా రెండు బిందువులను కల్పగా ఏర్పడిన రేఖాఖండం మొత్తం చతుర్భుజం లోపలనే ఉందా లేదా గమనించండి అనగా చతుర్భుజంలో అంతరంగా ఉన్న ఏవైని రెండు బిందువులను కల్పగా ఏర్పడిన రేఖాఖండంలో ఏ కొంత భాగమైన చతుర్భుజం లోపల కాకుండా బయట ఉన్నట్లయితే అటువంటి చతుర్భుజాన్ని పుటాకార చతుర్భుజం అని అంటారు చిల్డ్రన్ చతుర్భుజాలు వాటి రకాల గురించి మనం తర్వాతి తరగతిలో తెలుసుకుందాం